జేకే ఏమంటారంటే, మనిషికున్న అనేక ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం డిపెండెన్సీ. మన సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడతాం, అప్పుడే మనకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఈ డిపెండెన్సీ మనసును ఏదో ఒక దానిని గట్టిగా పట్టుకొని వేలాడేలా తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకలేమా? ఈ ఆధారపడడానికి గల కారణమేంటి? సో మనం నిశితంగా గమనిస్తే, ప్రతి మనిషి జీవితం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడి మీదనో, ఫ్యామిలీ మీదనో, లేదా ఒక నమ్మకం మీదనో, నువ్వు నమ్మే విధానం మీదనో ఆధారపడి ఉంటుంది. ఈ డిపెండెన్సీ వల్ల మనం వాటితో ఒక బంధం కలిగి ఉంటాం. తీరా అది నీకు దక్కకపోయేసరికి మనం బాధకి గురవుతాం. ఎప్పుడైతే నీకు బాధ కలుగుతుందో వెంటనే నువ్వు ఆ బంధాన్ని తిట్టడం మొదలు పెడతావు. కానీ జేకే ఏమంటారంటే, నువ్వు ఇక్కడ తిట్టాల్సింది బంధాన్ని కాదు, డిపెండెన్సీని. అసలు మనం ఒక మనిషి పైన కావచ్చు, ఒక నమ్మకం పైన కావచ్చు, ఒక విధానం పైన కావచ్చు ఎందుకు ఆధారపడతాం? సింపుల్, ఒంటరితనం వల్ల. మనిషి ఒంటరితనంతో మగ్గిపోతున్నాడు, దాంతో వేరొకరి కోసం ఆత్రం పడుతున్నాడు. ఈ ఒంటరితనంలో ఉన్న ఆత్రం ఆధారపడేలా చేస్తుంది. ఆ ఆధారపడడం అనేది ఎదుటి వ్యక్తిని వాడుకొని వదిలేసేలా ఉంటుంది, దాంతో సమస్య మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక దేవుణ్ణి మొక్కడం మొదలుపెట్టావు, ఆ మొక్కడంతో ఆగిపోలేదు. నీ జీవితం, నీ కోరికలు, నీ ఫ్యూచర్ మొత్తం దేవుడి మీద వేసి అతని మీద ఆధారపడి నువ్వు చేతులు దులుపుకుంటావు. తీరా నీ కోరికలు నెరవేరకపోతే అటు దేవుణ్ణి తిట్టలేక, ఇటు నిన్ను నువ్వు తిట్టుకోలేక ఇంకా ఒంటరితనానికి గురవుతావు. దాంతో సమస్య ఇంకా పెద్దదవుతుంది. నువ్వు ఎంత ఒంటరితనంలో కూరుకుపోతే ఇతరుల మీద ఆధారపడడం అంతే ఎక్కువవుతుంది. అలా ఒంటరిగా బ్రతికేవాడు పక్కోళ్ళ నుంచి లాక్కోవాలని చూస్తాడు, కానీ ఇవ్వాలని మాత్రం అనుకోడు. సో ఎప్పుడైతే మనం లాక్కుంటూ ఇవ్వడం ఆపుతామో రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి దోపిడీకి గురవ్వడానికి పుట్టలేదు, ఇచ్చి పుచ్చుకోవడానికి పుట్టింది. ఇలా ఒక్క రిలేషన్షిప్లోనే కాదు, నువ్వు ఒక గమ్యం కోసం, ఒక ఆదర్శాన్ని అందుకోవడం కోసం ఆరాటపడుతున్నప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. ఆ ఒత్తిడి ఒంటరితనాన్ని క్రియేట్ చేస్తుంది, తిరిగి మళ్ళీ ఒంటరితనం, ఏదో ఒక దాని మీద ఆధారపడేలా చేస్తుంది. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏకాంతంగా హెల్దీగా ఉన్నోడు కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడక తప్పదు కదా అని. అవును, వీడు కూడా ఆధారపడతాడు, కానీ అవసరం మేరకే. ఆ అవసరం హెల్దీగా ఇతరులకు ఏం కాకుండా ఉంటుంది, అంతేకాని ఇతరులని పీక్కు తినేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఒకడికేమో ఈ ప్రపంచంలో ప్రతిదీ ఇష్టం, ఇంకొకడికేమో కేవలం భారతదేశమే ఇష్టం. ఈ భారతదేశాన్ని ఇష్టపడేవాడు ఒంటరివాడు. వీడొక హద్దును గీసుకొని దేశభక్తి అనే దానిపైన గుడ్డిగా ఆధారపడుతున్నాడు. బట్ ప్రపంచాన్ని ఇష్టపడేవాడు ఏకాంతవాసి. వాడు దేనిపైన ఆధారపడడు, ఎందుకంటే వాడు పిరికివాడు కాదు, వాడికి ఏ హద్దు లేదు. సో అందుకే గాంధీజీ అంటుంటారు, కేవలం పిరికి వాళ్ళు మాత్రమే పక్క దేశాన్ని ద్వేషిస్తారని. కానీ ఈ మాటలోని లోతుని అర్థం చేసుకునే మేధావులు ఎంతమంది? ఏది ఏమైనా, జేకే చివరిగా చెప్పిన మాట ఏంటంటే, సమస్య డిపెండెన్సీది కాదు, అసలు సమస్య ఒంటరితనానిది.